సిద్ధంగా ఉన్నారు. ఓకే, మరి ఈ రోజు చూస్తే రజనీ లేదా ఏదో ఒకటి ఏంటంటే పార్టీ ఆఫీస్ మీద రాళ్ళు ఇవ్వడమే కానీ, అది ఏ పార్టీ అన్నది అనవసరం కానీ ఇవ్వడం కానీ, ప్రతి దాంట్లో ఓటింగ్ సంబంధించి కాంట్రవర్సీ చేయడం కానీ ఏదో ఒకటి నడుస్తూనే ఉంది కదా. ఎందుకు అసలు పోటీ చేయడానికి ఆవిడ వెనక తిరిగేలా చేస్తారంటారా? అంటే ఓటం భయంతో వీళ్ళు ముందుగా ఏంటంటే ఎదుటి వ్యక్తిని డిజాల్వ్ చేయడానికి చేస్తున్న కార్యక్రమం అండి, అంతకుమించి తప్ప ఇంకా మిగతా ఏం లేదండి. అంటే ఎదుటి వ్యక్తిని కొద్దిగా డిసప్పాయింట్ చేస్తే మనిషి కుంగిపోతాడు అనే భావంతో వాళ్ళు చేస్తారు. కానీ ఎప్పుడైతే ఆమె మీద వ్యతిరేకత భావాలు వీళ్ళు చూపిస్తారో, ఇప్పుడు మనం గోడ కొట్టిన బంతి ఎంత స్పీడ్గా వెళ్తే అంత స్పీడ్గా రజనీ గారు ముందుకు వెళ్తానికి గుంటూరు వెస్ట్లో గెలవడానికి సిద్ధంగా ఉన్నారండి. ఒక బీసీ మహిళ రజనీ గారు ఇక్కడ గెలవాలని ఎందుకు అనుకుంటున్నారు? గెలిస్తే న్యాయం ఏ విధంగా గుంటూరు వెస్ట్లో జరుగుతుంది అంటారు? గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో 56% మంది ఉన్న బీసీలు, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలు అంతా కలిసి ఆమెకి నీరాజనాలు పడుతున్నారండి. ప్రతి వార్డుకి ఏ వార్డుకు పోయినా కానీ ఆమె ఇప్పుడు తిరుగుతున్న వార్డులో కానీ నీరాజనాలు పడుతున్నారు. మాకు ఒక బీసీ మహిళ అనేది ఈరోజు ఇంతవరకు మాకు ఎప్పుడు ఓసీయే తప్ప మాకు బీసీ మహిళ అనేది ఇంతవరకు మేము చరిత్రలో చూడ మాకు స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయింది ఈ రోజుకి. ఇంతవరకు మేము ఇట్లా బీసీ మహిళకి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇవ్వటంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారే ధైర్యం చేశారని మేము చెప్పుకోగలుగుతామండి. తప్పే లేదు కదా, రజనీ గారికి ఏమండి బీసీలు లేకపోతే ఈ బీసీలే కదండి ఆ ఓసీలను గెలిపించింది. మీరు ఆలోచించండి, ఇన్ని రోజు ఇన్ని సంవత్సరాలు 1947 నుండి 2024 వరకు ఇప్పుడు జరుగుతుందండి. ఈ బీసీలు నిలబడితేనే వెనుముకగా ఆ ఓసీలకి ఓట్లేసింది. ఈ రోజు కూడా మనం ఓట్లేసి గెలిపించింది ఎవరిని? ఓసీలనే కదా. ఈరోజు మేము బీసీలు అంతా కలిసి రజనమ్మ గారిని గెలిపించుకుంటాం, అమ్మాయిని నిలబెడతాం, పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేగా నిలబెడతాం. ఖచ్చితంగా 2 లక్షల మెజార్టీ వస్తుంది. ఎందుకు టఫ్ అవుతుందండి? ఇప్పుడు అయితే కావచ్చు బీసీ నాయకులు అంటే, ఒకటి ఇక్కడ 139 కులాల్లో 75% విడుదల రజనీ గారికి సపోర్టింగ్ గా ఉందండి. 75% విడుదల రజనీ గారికి సపోర్టింగ్ గా ఉంది. 25% వాళ్ళకి ఉండతే ఉండొచ్చు, లేకపోయినా లేకపోవచ్చు, చేస్తారు చేయరు. వాళ్ళు బీసీలే కావచ్చు, వాళ్ళకి ఏరని మేము అంటలా, వాళ్ళకి వేస్తారు. అయినా కానీ 75% మా వైపు ఉంది, అది మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే మేము అండర్గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం కాబట్టి ఎక్కడెక్కడ ఎవరెవరిని కలుస్తున్నామో ఏం చేస్తున్నాం అనేది అది మాకు తెలుసండి. ప్రతినిత్యం మేము రజనమ్మ కోసమే పోరాడతాము, పనిచేస్తామండి. ఇప్పుడే అడుగుతున్నాను, అసలు బీసీ నాయకురాలుగా ఆమె గెలిస్తే ఈ బీసీలకు న్యాయం జరుగుతుంది అంటారా? తప్పకుండా అండి, తప్పకుండా. ఈ 139 కులాల్లో ఉన్న బీసీ నాయకులందరికీ, కులాల్లో ఉన్న ప్రతి సామాన్య వ్యక్తికి కూడా ఆమె అండగా నిలబడటానికి ఎప్పుడు నిలబడుతుందని మా ఘంటాపథంగా చెప్పగలుగుతామండి. మరి ఎలక్షన్ వారు కోడు రాకముందే వారు నడుస్తుంది కదా, మరి మీ బీసీలందరూ ఈ ఎలక్షన్కి ఎలా అడుగులు వేయబోతున్నారు, ఈ ప్రణాళిక? మా బీసీలు ప్రణాళిక అంటే వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓటు ద్వారా ఇప్పుడు ఎవరు ఎన్ని చెప్పినా వింటారండి. వాళ్ళు రేపు ఎలక్షన్ ప్రత్యక్ష ఎన్నికల్లో ఓటు ద్వారా రజనమ్మను గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారండి. ఓటు ద్వారా అంతే తప్ప వాళ్ళు ప్రణాళిక అంటూ ఏమి లేదు. వాళ్ళ మనసులో ముద్ర అనేది వేసుకున్నారండి. ఒక బీసీ మహిళ అనేది మనకు వచ్చింది మన అమ్మాయి, ఈ అమ్మాయికి మనం చేద్దామనే కాన్సెప్ట్తో ఒక ఆడలేదు మగ లేదు అందరు కలిసికట్టుగా ఈ అమ్మాయిని గెలిపించుకుంటే మనకు ఒక రాబోయే రోజుల్లో ముందు తరాల వారికి ఒక గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఒక బీసీ మహిళ అనేది ఎమ్మెల్యేగా నిలబడితే రాబోయే రోజుల్లో కూడా మనకు ఇంకొకరికి అవకాశం వస్తుంది. ఒక కంచుకోట అనే బద్దలు కొట్టిన ఘనత అమ్మాయికి ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుద్దనే భావంతో మేము ఉంటున్నామండి.